ఏ పర్వాలేదు, అడగండి సార్. మీ సిస్టర్ మొదటి భర్త సూర్యకి ఏమైంది? నా బావ సూర్య గురించి మీకెలా తెలుసు? పోలీసులం కదా, పబ్లిక్కి తెలియని చాలా విషయాలు మాకు తెలుస్తుంటాయి. మీది పెద్ద ఫ్యామిలీ కదా, ఈ ఊళ్ళో మీ ఫ్యామిలీ గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? నా సిస్టర్ హస్బెండ్ సూర్య యాక్సిడెంట్లో చనిపోయాడు సార్. తన భర్తని మర్చిపోలేక నా చెల్లెలు చాలా బాధపడింది. మేం తన బాధని చూడలేకపోయాం. అందరూ నా చెల్లెలికి నచ్చచెప్పి తన మనసు మార్చి ఈ పెళ్లికి ఒప్పించాము. మంచి పని చేస్తున్నారు, గుడ్. పెళ్లికి తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, బాయ్. బాయ్ సార్. అది నా ఫైల్లో ఉన్న ఫోటో సార్. ఇది నా సిస్టర్ హస్బెండ్ ఫోటో. సూర్య ఫోటో మీ దగ్గర ఉందండి. చెప్పండి సార్, ఈ ఫోటో మీ దగ్గర ఎందుకుంది? అది చిన్న ఎంక్వైరీ అంతే. చనిపోయిన నా బావ గురించి మీరు ఎంక్వైరీ చేయడం ఏంటి సార్? చెప్పండి సార్, యాక్సిడెంట్ కేసు ఎప్పుడు క్లోజ్ అయిపోయింది? క్లోజ్ అయిపోయిన కేసుని మళ్ళీ ఇప్పుడు ఎంక్వైరీ చేయడం ఏంటి? ఏదో చిన్న ఫార్మాలిటీ అంతే. నో సార్, మీరేదో నా దగ్గర దాస్తున్నారు. నిజం చెప్పండి ప్లీజ్. చెప్పండి సార్ ప్లీజ్. మీరనుకుంటున్నట్టుగా మీ బావ సూర్యదే యాక్సిడెంట్ కాదు, మర్డర్. మర్డరా? ఏమంటున్నారు సార్? ఎవరో సూర్యని హత్య చేసి చంపేశారు. సూర్యది హత్య అని మీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు మీకు? మీ వైఫ్ ఇచ్చిన కంప్లైంట్ వల్లే సూర్యది మర్డర్ అని తెలిసింది. మీ వైఫ్ కృష్ణప్రియ గారు మీ వైఫ్ ఇచ్చిన ఫోన్లో తనను ఎవరో చంపుతున్నారని కాపాడమంటూ చేసిన సూర్య వాయిస్ రికార్డింగ్ కూడా ఉంది. సూర్యని ఎవరో హత్య చేశారని చెప్పడానికి ఆ ఒక్క క్లూ చాలు. ఎవరికి ఏ ద్రోహం చేయని నా బావ సూర్యని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి సార్? ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది. సిరి జాతకం రాయించడానికి వర్షిని ఇచ్చిన దాంట్లో మిగిలిన డబ్బిది. వర్షిని పెళ్ళికి చిన్న గోల్డ్ రింగ్ కొనడానికి కూడా ఈ అమౌంట్ సరిపోదు కదా. సార్, సార్ మీరా? ఏంటి ఇక్కడ ఉన్నారు? నా సిస్టర్ మ్యారేజ్, మీరు తప్పకుండా రావాలి. గుడ్ న్యూస్.
తప్పకుండా వస్తాను. మీ ఫేస్లో ఏదో టెన్షన్ తప్ప సిస్టర్ పెళ్లి జరుగుతోందని సంతోషం కనిపించడం లేదు. అబే, అదేం లేదు సార్.